ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విశ్వ క్రీడల్లో పాలు పంచుకోవడానికి ప్రపంచ దేశాల క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. జూలై 26న అద్భుతమైన ప్రారంభ వేడుకలతో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 షురూ కానుంది. ఎంతో చరిత్ర కలిగిన ఎయిఫిల్ టవర్ ఐకానిక్ బ్యాక్ డ్రాప్ లో సెట్ లో ఇమాన్యుయల్ మక్రాన్ ప్రసంగంతో ఈ క్రీడా సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై పోటీ పడేందుకు విభిన్న ఖండాల నుండి వేలాది మంది అథ్లెట్లను స్వాగతిస్తూ ఈ ప్రపంచ క్రీడా మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఫ్రాన్స్ అంతా సిద్ధం చేసింది. ఈ క్రీడల్లో విజయం సాధించిన వారికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నగదును అందించినప్పటికీ క్రీడాకారులు వారి దేశాలు లేదా ఒలింపిక్ కమిటీల నుండి భారీగానే ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకుంటారు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ 2024 విజేతలకు ఆయా దేశాలు ఇప్పటికే అందించే నగదు వివరాలను పంచుకున్నాయి. ప్రస్తుత నివేదికల ప్రకారం మలేషియా, మొరాకో, సెర్బియా వంటి వివిధ దేశాలు ఒలింపిక్ పతక విజేతలకు $2,00,000 భారీ రివార్డులను అందిస్తామని పేర్కొన్నాయి. ఇటలీతో పాటు దాని సరిహద్దు దేశాలు సైతం ప్యారిస్ ఒలింపిక్స్ పతకాలు సాధించిన అథ్లెట్లకు $1,00,000 మనీని అందించాలని భావిస్తున్నాయి. ఇక యుఎస్ఏ, అమెరికా ఒలింపిక్ కమిటీ రివార్డులను చూస్తే గోల్డ్ మెడల్ సాధిస్తే $37,500, సిల్వర్ మెడల్ కు $22,500, కాంస్య పథకాలు సాధించిన అథ్లెట్లకు $15,000 అందిస్తామని తెలిపాయి. ఇది తక్కువగానే అనిపించిన యుఎస్ఏ గెలిచే మెడల్స్ తో పోలిస్తే మొత్తంగా అందించే రివార్డులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించిన క్రీడాకారులు భారీగా రివార్డులు ఇవ్వనున్నాయని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.